వ్యక్తిగత ఎజెండాతో హిందూ మతంపై విషం కక్కుతున్న భైరి నరేష్ ను నాస్తిక సంఘం అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారు. భైరి నరేష్ లాంటి ఒకరిద్దరూ సంఘం నిబంధనలేవి పాటించకుండా వ్యవహరిస్తూ ఉండటంతో భారత నాస్తిక సమాజంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. తన స్వార్థం కోసం హిందూ దేవతల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఆస్తికులు తప్పుపట్టి ఆయనకు బడిత పూజ కూడా చేశారు. అయినా తన మూర్ఖపు వాదనలతో నిత్యం వార్తల్లో నిలవటానికి భైరి నరేష్ ప్రయత్నిస్తున్నట్లు నాస్తిక సమాజం గుర్తించింది. మూఢనమ్మకాలపై సమాజాన్ని చైతన్యపరచాల్సిన సంఘ లక్ష్యాన్ని పక్కన పెట్టి కేవలం హిందూ దేవుళ్లపై తలతిక్క కామెంట్స్ చేసి వివాదాస్పదుడయ్యాడు నరేష్. దాంతో నాస్తిక సమాజం పట్ల అంతో ఇంతో గౌరవం చూపుతున్న జనం అసహ్యించుకోవటం మొదలుపెట్టారు. నరేష్ వ్యవహారంతో జనంలో పలుచనైన నాస్తిక సమాజం అతన్ని పదవి నుంచి తొలగిస్తే తప్ప పరిష్కారం లేదని నిర్ణయించుకుంది. దాంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవి నుంచి భైరి నరేష్ ను తొలగిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ ప్రకటించారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా భైరి నరేష్ సొంత అజెండాతో పనిచేయడంతో పాటు ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఉప్పులేటి వెల్లడించారు. ఇటీవల భైరి నరేష్ అయ్యప్ప స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, దాన్ని సమర్థించుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నందుకు క్రమశిక్షణ రాహిత్యం కింద అతన్ని తొలగించామని స్పష్టం చేశారు. అయితే భైరి నరేష్ ను కాపాడటానికి సంఘంలోని ఓవర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.